మిత్రులారా, హిందువుల ఆలోచన విధానంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. ప్రతి ఒక్కరూ కూడా తమ మనసులోని విషయాలను చెప్పడానికి గణం ఎత్తుతున్నారు. ఈ కామెంట్ ఒక్కసారి చూడండి. జేఎన్యూ స్టూడెంట్ల వ్యవహారం మీద మనం పెట్టిన ఒక షార్ట్ మీద వచ్చిన కామెంట్ ఇది. నాని పెర్రాల గారు ఈ కామెంట్ పెట్టారు. ఒకసారి దీన్ని చూద్దాం. ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలం మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అధికారంలో ఉంటుంది. ఒక్కసారి త్వరగా మెజారిటీ అయితే మీలాంటి వారిని వెంటబడి నరికి నరికి చంపుతారు, రాజ్యాంగం తగలబెడతారు, ఆపే దిక్కు ఉండదు. తెలుసుకో, నెహ్రూ కాశ్మీర్లో రాజ్యాంగాన్ని పాత్ర వేస్తుంటే మీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? గడ్డి పీకుతున్నారా? అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు లేరా? మీరు కొనేవాడు ఉంటే అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న నాయకుడు. అప్పటి వరకు ఒక దంపుడు ఉపన్యాసం ఇస్తూనే ఉంటావు, అమాయకులను మోసం చేస్తూ ఉంటావు. మన దేశంలో అమాయకులను ట్రైన్లో పెట్టి బయటికి రానివ్వకుండా తోసి తోసి తగలబెట్టి బూడిద చేసిన వాడు శాంతి కాముకుడు. తగలబడి బూడిదగా మారిన వాడు ముతోన్మాది. బూడిదైన వాడిలో పసిపిల్లలు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారా మూర్ఖులారా? పాకిస్తాన్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడు ఏమైపోయారు? తురకల సంఖ్య నాకే మీరే చెప్పాలి. మృత్యువుని తప్పించుకొని కట్టుబట్టలతో ఇండియాకు వస్తే వారికి పౌరసత్వం ఇవ్వవద్దని పార్లమెంట్లో కాంగ్రెస్ అడ్డుపడ్డప్పుడు మీరు కాంగ్రెస్కు అమ్ముడు పోలేదా? నెహ్రూకి అమ్ముడు పోయి అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడించి అవమానించారు. కాంగ్రెస్కు అమ్ముడు పోయి ద్రౌపది ముర్ము గారిని ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. 70% బీసీ ఎస్సీ ఎస్టీ ఓటు ఉన్న చోట దళితుడు ఓడిపోవడం సాధ్యమేనా? స్వార్థం తలకెక్కిన హిందువులు, మేము గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నాము, మా పొట్టలు పగిలేటట్టు నిండుతున్నాయి, కాబట్టి కాశ్మీర్లో మా తమ్ముణ్ణి వాడి కుటుంబాన్ని తురకలు 1990లో లాగా ఇంకెక్కడైనా వెంటాడి చంపినా నోరెత్తాము, తమ్ముడైనా ఎవడైనా ఎట్లా చేస్తే మాకేమి, మేము సంపాదించి పోగేస్తున్నాము, పైగా ఎవడైనా ప్రశ్నిస్తే వాడిని మతోన్మాది అని ముద్ర వేస్తాము, ఏమి బతుకులురా మీవి, కొంచెం అన్నం తినండిరా బాబు, శవాలపై ఎంగిలి మెతుకులు ఏడుకు తినే బతుకెందుకురా? బీసీ ప్రధానిని, ఎస్టీని, రాష్ట్రపతిని బీజేపీ చేసింది. నెహ్రూ కాశ్మీర్లో పాతరేసిన రాజ్యాంగాన్ని వెలికి తీసి ప్రజలకు అందించింది. అయినా బీజేపీ మతోన్మాది అయింది ఏ అమ్ముడు పోయినా ఎంగులు మెతుకులు ఏరుకునే స్వార్థ హిందువులకు.